BCN News की स्वागतम ना पेरु रमा मुंदुगा बुलेटिन लो हेडलाइंस पल्लगुंटलो कम्युनिटी भवन निर्माणानिकी निधुलु मंजूरु चेयाली वैकापा राष्ट्र संयुक्त कार्यदर्शि नल्लपरेड्डी विनोद कुमार रेड्डी NBKR ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి వ్యాయామ విద్య అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ చిన్నపరెడ్డి పట్టపుపాలెం గ్రామంలో మత్స్యశాఖ అధికారులు పర్యటన చేపల వేట సమయంలో తీసుకోవాల్సిన జాగృతలపై మత్స్యకారులతో చర్చ नेल्लूर नगर में जगह नारी संकल्प दीक्षा कार्यक्रम एसपी पै अचित व्याख्य महिला नेता खंड संघ तिरुपति पार्लमेंट सभ्यु मद्दिल गुरुमूर्ति वैकापा राष्ट्र संयुक्त कार्यदर्शि नल्लपरेड्डी विनोद कुमार रेड्डी एमपीटीसी सभ्यु शेख मोबिन बाषा तिरुपति आयन कार्यालय स्वयं कलिशारु ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేశారు కోట గ్రామంలోని పలు సమస్యలు వివరించి వినతి పత్రం అందజేశారు కోట అభివృద్ధికి సహకరించాలని కోరారు అకాల వర్షాలు వరదతో కోటలోని పలు రోడ్లు ధ్వంసమయ్యాయని కొత్త రోడ్ల నిర్మాణానికి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు పల్లగుంటలో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు పలు ప్రతిపాదనలు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు సానుకూలంగా స్పందించిన ఎంపీ గురుమూర్తి ఆయా పనులకు నిధులు మంజూరు చేసేలా ఎంపీ హామీ ఇచ్చారని వినోద్ కుమార్ రెడ్డి వెల్లడించారు కోట ముస్లిం వీధిలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 10 లక్షలు దళితవాడలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షలు నెల్లూరు జిల్లా కలెక్టర్ ద్వారా మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఎంపీ చెప్పారని వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు కోటలో చాలా సంవత్సరాలుగా నెలకొని ప్రధాన సమస్య పంట కాలువ సమస్య పరిష్కారం కోసం పంపిన నిధుల ప్రతిపాదనలు విజయవాడలోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో క్లియర్ చేయాల్సిందిగా కోరగా తప్పకుండా పరిష్కరిస్తామన్నారు ఈ క్రమంలో కోట దళితవాడలో పంట కాలువ తాత్కాలిక మరమ్మతుల కోసం 2 లక్షలపై నిధులు మంజూరు కావడంతో పనులు చేపట్టారు ఆయా పనులకు వినోద్ రెడ్డితో పాటు సర్పంచ్ వెంకటరమణమ్మ పరిశీలించారు ఆయన వెంట ఎన్టీపీసీసీబీ డైరెక్టర్ నర్రమాల రమణయ్య వార్డ్ మెంబర్లు కిరణ్ తదితరులు ఉన్నారు డీసెల్టింగ్ ఆఫ్ డ్రైనేజ్ కనల్ ఛానల్ ఉంది సూపర్ కనల్ కుక్కపడు విలేజ్ కొరం నిబలి గర్బిట్ మిక్స్ చిటు మొబైల్ అన్న ఏదో ఇష్యూ ఉంది ఇది చేస్తే మనం తొందరగా అన్ని చేసాం అదే అపార్ట్ ఫ్రమ్ దిస్ సర్పంచ్ గారు అందరం మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఊర్లో ఉన్న దళిత వాడలో కమ్యూనిటీ హాల్ కావాలి కమ్యూనిటీ హాల్ ఏం చేస్తారు అంటే కొద్దిగా ప్రపోజల్ రెడీ చేశారంటే దానికి వేరే స్కీమ్ ఉంది ఇది వాటర్ ప్లాంట్ ఉంది నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2 వారాల పాటు జరగనున్న జాతీయ స్థాయి వ్యాయామ విద్య అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ చిన్నపరెడ్డి కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ఫిజికల్ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడారు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ సహకారంతో ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించిన వ్యాయామ అధ్యాపకులు 14 రోజుల పాటు సాంప్రదాయ ఆటలు సరదా పాటలతో గుంపులుగా పాల్గొనడం విద్యార్థులకు వినోద ఆటలను ఆడించడం ఆధునిక నియమాలు నిబంధనలు సాంకేతికతలతో సవరీకరించడం జరుగుతుందన్నారు దేశం మొత్తం నుంచి సుమారుగా 30 మంది అధ్యాపకులను ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పారు వారికి 14 రోజుల పాటు యోగ కోలాటం లెజిమ్స్ కర్రసామునందు తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మూల్యాంకన కమిటీ సభ్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డి డాక్టర్ రవీంద్ర రెడ్డి ప్రొఫెసర్ నటరాజ సురేష్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ కిషందర్ వ్యాయామ విద్యా విభాగ అధ్యాపకులు శోభారాణి రామకుమార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు creating festivals maybe for a day or for 2 days maybe for 1 week but this festival is entirely different we have guests from different states of our country and these guests will be there with us for 2 weeks so we are so proud we are so happy we welcome all of you
and particularly on this day, on the first day where we are conducting this inaugural function, we are so happy and proud to have a sports expert, Professor Chinnapareddy sir, with us. Professor Chinnapareddy has got an immense experience in the sports field. In my opinion, having him today as the chief guest in the inaugural function indicates the success of this 2 weeks program. We are so proud to know that he is the first PhD holder in the state in the sports field. 25 participants have confirmed their participation in these 2 weeks at DP. నెల్లూరు జిల్లా కోట పంచాయతీ పరిధిలో ఉన్న శ్యామ్ సుందరపురం నల్లపరెడ్డి శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలేజీ అరుంధతివాడ గవల్లపాలెం ప్రాంతంలో నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి సమక్షంలో సుమారు 700 మందికి చీరలు పంపిణీ చేశారు. ఇటీవల జరిగిన దివంగత నేత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా చేయాలని నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి భావించారు. అదే రోజు పంచాయతీ పరిధిలోని సుమారు 1000 మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. అయితే అదే సమయానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందడంతో కోటలో జరగాల్సిన కార్యక్రమాన్ని రాజేంద్ర కుమార్ రెడ్డి రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ రోజు చేయాల్సిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాలకు వెళ్లిన రాజేంద్ర కుమార్ రెడ్డి స్వయంగా ఆయన చేతుల మీదుగా పేదలకు చీరలను అందించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ శ్రీనివాసులు రెడ్డి తనయులుగా తాము ప్రజాసేవలో ఉన్నామని, ఆయన మాకు అందించిన ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యం రావడం ఆనందంగా ఉందంటూ వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో గురుపుడి ఆనంద్, మీచూరు చంద్ర, ఇస్మాయిల్, సంతాని, మస్తాన్, కేశవులు, మధు, మతీన్ తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఏ ఒక్క బహుజనుడి కోసమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఉద్యమిస్తుందని బహుజన సమాజ్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోట గ్రామంలోని ఓ అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన గూడూరు పట్టణంలో గూడూరు నియోజకవర్గ క్యాడర్ క్యాంప్ సమావేశం జరగనున్నట్లు వారు తెలియజేశారు. ఈ క్రమంలో క్యాంపుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలు కన్న రాజ్యాధికార సాధన కోసం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి, జిల్లా అధ్యక్షులు జానకి ప్రసాద్ ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ చోడవరం సుధాకర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీజూరు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు పామలతేరి మురళీయాదవ్, కార్యదర్శి పల్లం రాఘవులు, మండల అధ్యక్షులు కర్లపూడి పోలయ్య, కుంచెం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానంతోనూ నడుస్తున్నటువంటి పార్టీ, అంబేద్కర్ గారు చెప్పింది మన అల్టిమేట్ గోల్, మన అంతిమ లక్ష్యం ఈ రాజ్యాన్ని పరిపాలించడం. పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ అని చెప్పుకున్నారు. ఈ రాజ్యాధికారాన్ని పట్టుకునే దిశలో బహుజన సమాజ్ పార్టీ ప్రయాణం చేస్తుందని, అందులో భాగంగా ఈరోజు గూడూరు నియోజకవర్గ కమిటీ ఇక్కడ సమావేశమై రేపు జరగబోయే 11/3/2022 జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా గూడూరు నియోజక ప్రజలందరినీ మేము జయభీములకు ఆహ్వానిస్తున్నాం. జయ భీమ్, జయ భారత్. నా పేరు మీతూరు సుబ్రహ్మణ్యం, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిని. ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకంటే ఈ నెల 11వ తేదీ జరగబోయే క్యాడర్ క్యాంప్ శిక్షణా తరగతుల గురించి మీకు 2 మాటలు తెలుపుతున్నాను. 11వ తేదీ ఈ క్యాడర్ క్యాంప్ నుంచి ప్రతి మండల కమిటీ, ప్రతి నియోజకవర్గం కమిటీ అందరూ విశ్రాంతి భవనంలో నియోజకవర్గ బహుజన సమాజ పార్టీ గూడూరు ఉపాధ్యక్షుడిగా ఉన్నాను రామతేరు మురళీ యాదవ్. ఈ నెల 11వ తారీఖు గూడూరు క్యాడర్ క్యాంప్ సమావేశం జరుగుతుంది. బహుజన సమాజ పార్టీ క్యాడర్ క్యాంప్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బి పరంజ్యోతి గారు హాజరు కావాల్సినారు. తర్వాత జిల్లా అధ్యక్షులు జానకి ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యువతి యువకులు, బహుజనులు,
విద్యావంతులు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. నెల్లూరు జిల్లా గోవిందపల్లి పట్టపుపాలెం గ్రామంలోని మత్స్యకారులతో కృష్ణపట్నం పోర్ట్ కోస్ట్ గార్డ్ మైరన్ పోలీసులతో పాటు మత్స్యశాఖ అధికారులు పర్యటించారు. మత్స్యకారులు చేపల వేట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వైద్య సదుపాయాల విషయంపై మత్స్యకారులతో చర్చించారు. ముఖ్యంగా శ్రీలంక దేశం నుంచి చొరబాటుదారులు సముద్ర ముఖ ద్వారాలున్న గ్రామాల ద్వారా మన దేశంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో మత్స్యకారులు చేపల వేట సమయంలో సముద్రంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు తెలియజేశారు. తమిళనాడు నుండి వచ్చే కడలూరు బోట్ వల్ల తమకు అతిపెద్ద సమస్య ఉందన్నారు. సముద్రంలో వేసిన వలలను ధ్వంసం చేస్తూ నష్టం కలిగిస్తున్నారని వాపోయారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్నారు. కడలూరు స్పీడ్ బోట్ల వల్ల మత్స్యకారులు సర్వం కోల్పోతున్నట్లు చెప్పారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేవీ కోస్ట్ గార్డ్ అధికారులు మైరన్ ఎస్ఐ కృష్ణయ్య, జిల్లా మత్స్య సహకార సంఘ సభ్యులు వావిల నాగరాజు, గ్రామ కాపులు, గ్రామస్తులు పాల్గొన్నారు. मरीन पुलिस है, मरीन पुलिस में आप अपनी कंप्लेंट लिखा सकते हैं, राइट? मरीन पुलिस तो उसके ऊपर एक्शन लेगी. బోట్ వస్తుంది కదా, అది నంబర్ తో సహా బోట్ ని పెట్టమన్నారు, దగ్గరికి వెళ్ళి పెట్టమన్నారు సార్. ఇప్పుడు అది ఆ నంబర్ పెట్టున్నాము నరేని వాళ్ళకి సంబంధించి. ప్రతి ఒక్క మా గ్రామాలు ఎక్కడైతే ఉందో ఎక్కడి నుంచి ఇక్కడ తడగా నుంచి ఇక్కడ ఇటు ఒంగోలు దాకా మొత్తం మా గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ ప్రధానమైన సమస్యని గత 7-8 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. మన గ్రామంలో కోస్ట్ గార్డ్ సంబంధించి కృష్ణపట్నం పోర్ట్ నుంచి కోస్టల్ గార్డ్కి ఆఫీసర్స్ గ్రామానికి రావడం జరిగింది. మీ గ్రామంలో మత్స్యకారులకు ఏ విధంగా సమస్యలు ఉన్నాయో చెప్పమని చెప్పి అడిగారు. ప్రధానమైన సమస్య మాకు మత్స్య సంపద చాలా తగ్గిపోతుంది. ఎందువల్ల తగ్గిపోతుందంటే కారికళ్ళ నుంచి బోట్లు, ఫిషింగ్ బోట్లు, పెద్ద బోట్లు వచ్చి మా సముద్రానికి ఒడ్డున లాగుతున్నారని చెప్పి దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని మాకు వాళ్ళ దగ్గర రానికుండా దూరంగా యాడ్ చేసుకోమని చెప్పి అడిగాము. వారు దాన్ని నరేన్ పోలీసు వాళ్ళకి చెప్పాలా, కలెక్టర్ గారికి చెప్పాలా, వాళ్ళు చెప్తే మాకు ఆర్డర్ ఇస్తే మేము అలాగే చేస్తామని చెప్పిపోయినారు. అదేకాకుండా కోస్ట్ గార్డ్ వాళ్ళు మీకు ఏ విధంగా అయితే సముద్రంలో ఇబ్బంది జరుగుతుంటే దానికి మేము ప్రతి ఒక్కటి స్పందిస్తాము. నెల్లూరు జిల్లా వాకాడు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబాలను మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పరామర్శించారు. వాకాడు మండలంలోని కొండూరు గ్రామానికి వెళ్లిన సోమిరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డిని కలిశారు. మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం దుగరాజుపట్నం గ్రామంలోని మండల కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి కుమారుడు ఇటీవల మరణించిన విషయాన్ని తెలుసుకుని ఆయన కుటుంబాన్ని సోమిరెడ్డి పరామర్శించారు. అలాగే బుర్లావారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ దళిత నాయకులు పంటరంగం కళ్యాణ్ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను సోమిరెడ్డి కలుసుకున్నారు. పంటరంగం కళ్యాణ్ కుమారుడు అరుణ్ కుమార్, సోదరుడు పంటరంగం వసంత్ సాతికాంకు సానుభూతి తెలియజేసిన సోమిరెడ్డి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, తీపలపూడి రమణయ్య, కుంచెం దయాకర్, రౌతు రమణయ్య, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాన్ని ఏ గ్రేడ్ కింద కొనమంటే కొంటుందా? మీరే కరపత్రం వేశారు. ఇప్పుడు ఇంచుమించు 150,000 ఎకరాల్లో బీపీటీ వేశారు. ఇంచుమించు 6 లక్షల పుట్లు వస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే 16,650 గవర్నమెంట్ MSP ప్రకారం మద్దతు ధర ప్రకారం కొనకపోతే ఇప్పుడు 12,000-13,000 అమ్ముకోవచ్చు. పుట్టికి 3-4,000 పోతుంది. 6 లక్షల పుట్లు 250 కోట్లు, 300 కోట్లు రైతాంగానికి నష్టం. ఇప్పటికే పెట్టుబడులు పెరిగిపోయినాయి, ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, కూలీల ధరలు పెరిగిపోయినాయి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఇటు కూలీల ఇవి ఈ గవర్నమెంట్లో అబ్నార్మల్గా మెరుగుల ధరలు పెరిగిపోయింది. ఇప్పుడు పెట్టుబడి పెరిగి మీరు MSPకి కొనకుండా మీరు ప్రకటించింది ఏ గ్రేడ్ అది? ఇది చేయటం ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల 250-300 కోట్లు రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక పుట్టి 16,600 ఉంటే 12,000 కమ్ముకుంటే 4,600 పుట్టికి పోతుంది. 4 నుంచి 4,500 పోతుంది. ప్రతిసారి ఈ 2.5 ఇయర్స్ పక్కన తెలంగాణలో ఈరోజు ఒట్లు కొలిస్తే MSP ప్రకారం ఈరోజు ఒట్టు 1 కోటి టన్నులు తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ 1 కోటి టన్నులు సేకరించారు ధాన్యం. 3వ రోజు అకౌంట్లో డబ్బు పడిపోతుంది.
మూడో రోజు ఇది నాలుగు నెలలు ఐదు నెలలు మీరు అకౌంట్లో డబ్బేయరు ఆలస్యం చేస్తారు కొనుగోలు చేయరు ఇది అన్ఫార్చునేట్ నేనేమంటానంటే ఈ రాష్ట్రంలో మెజారిటీ సేద్యం వరి సేద్యం రైతాంగం ఎక్కువ మంది దీని మీద ఆధారపడి ఉంటారు అన్నపూర్ణ అనే పేరు ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి మంచి బియ్యం ఇప్పుడు నెల్లూరుకి అయితే మరి నెల్లి అంటేనే నెల్లూరు నెల్లి అంటే బియ్యం దాని మీద వెల్కమ్ బ్యాక్. నెల్లూరు నగరంలో జరిగిన నారీ సంకల్ప దీక్ష కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళా నేతలను పోలీస్ సంఘాలు ఖండించాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ సోమయ్య మాట్లాడారు. జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన నారీ సంకల్ప దీక్షలో టీడీపీ మహిళా నాయకురాలు వడ్లమూడి అనిత నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావుపై చేసిన వ్యాఖ్యలు సబబు కాదన్నారు. రాజకీయ నాయకులు వాళ్ల ఉనికి కోసం పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకురాలు అనిత ఈ మాటలను వెనక్కి తీసుకోవాలన్నారు. మీ ప్రభుత్వంలోనూ పోలీసులు పనిచేశారని మీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులు ఈ ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. పోలీసులు వాళ్ల డ్యూటీ తప్ప మిగతా వ్యవహారాలు చేసే పరిస్థితులు లేవని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నాయుడుపేట సీఐ అయిన నేను ఈరోజు తెలియజేసేది ఏమనగా నిన్న అనగా 6/3/2022 అనిల్ గార్డెన్స్ నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో నారీ సంకల్ప దీక్ష గొప్పగా చదివి ఎంతో తెలివితేటలతో ఎంతో కష్టపడి ఆయన ఈ రోజున మన నెల్లూరు జిల్లాకి ఎస్పీగా వచ్చి ప్రజలకు ఎనలేని సేవ చేస్తూ ఉన్నారు. దిశ యాప్ ద్వారా మన నాయుడుపేట మండలంలోనే మొట్టమొదటి దిశ కేసుని మనం చేయడం జరిగింది. దానికి నెలమల దగ్గర ఒక మహిళని ఒక ఆటో డ్రైవర్ వేధించినప్పుడు దాని దిశ యాప్ ద్వారా మొట్టమొదట మనము నెల్లూరు జిల్లాలోనే నెలబల్లి దగ్గర మనం ఆ మహిళను రక్షించడం జరిగింది. దానికి గతంలో కూడా మా గుంటూరు డిఐజీ గారు వచ్చి ప్రెస్ మీట్ కూడా నెల్లూరులో నిర్వహించడం జరిగింది. ఈ విధంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు వచ్చినది ఒప్పటి నుండి మహిళల మీద ప్రత్యేకంగా మహిళల మీద ఏదైనా జరిగితే కనుక ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతూ మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వాళ్ళందరి మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ ఎక్కడా లేని విధంగా మన నెల్లూరు జిల్లాలో స్పందనలు ప్రతి సోమవారం స్పందనలు నిర్వహిస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా కోట గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి సమక్షంలో వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. కోట మండలం విద్యానగర్ కు చెందిన మల్లి కోటయ్య, వాకాడు మండలం ముట్టెంబాక గ్రామానికి చెందిన దుడ్డి మస్తానయ్యలు నడిచి వెళ్లలేని స్థితిని గమనించిన కొందరు ఆప్తులు వారి సమస్యను శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ క్రమంలో సమస్యలు దాతలకు సహాయం చేసి వారి సహాయంతో ట్రైసైకిళ్లను పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా దాతలు రావూరి వెంకటేశ్వర్లు, రాజశేఖర్ వర్మలకు సంస్థ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య, సభ్యులు పెళ్లూరు కోటేశ్వర రెడ్డి, చెల్ల శ్రీనివాసులు, ఎస్కే భాష, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఏర్పడి సరాసరిగా 20 సంవత్సరాలు రావస్తూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు నెల్లూరు వాస్తవులు రాజశేఖర్ వర్మ గారు, రావూరు వెంకటేశ్వర్లు గారి దాతృత్వంతో ముట్టింబాక వాస్తవులు మస్తానయ్య గారికి ఈ 3 చక్రాల బండి అందేయడం జరిగింది. ఇంతకుముందు కూడా 2010లో ఈ మస్తానయ్య గారికి బండి అందేయడం జరిగింది. ఇంకొకటి నుంచి విద్యానగర్ వాస్తవులు కోటయ్య గారికి, కోటయ్య విద్యానగర్ వాస్తవులు మళ్ళీ కోటయ్య గారికి ఈ బండి అందేయడం జరుగుతూ ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాలు దాత సహాయ సహకారాలతో జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు, ఎంతమందికి కుట్టి మిషన్లు 3 చక్రాలు బండ్లు అందజేయడం జరుగుతూ ఉంది. యువతల దాతృత్వంతోనే ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. కావున దాతలు ఇంకా కూడా ముందుకొచ్చి ఈ పవిత్రమైన సేవా కార్యక్రమంలో పాల్గొని ఇంకా చేయతనిస్తే ఎంతమందికో పేదవాళ్ళకి ఆడుకొని పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా
ప్రతి ఇంటిలో కూడా ఒక దాతృత్వం, ఒక దాత ఎలగాలి, ఎలవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాం. కానీ ఇటీవల ఈరోజే ఒకరు ఫోన్ చేశారు, ఒక అబ్బాయి అంకేపల్లి, ఆ అబ్బాయి పేరు వచ్చి జాబ్ వచ్చిందని కూడా చెప్పారు. నవంబర్ యువతల దాత సహాయ సహకారాలు చదువుకున్నటువంటి విద్యార్థులకి 7 మందికి సాఫ్ట్వేర్ జాబులు వచ్చాయి. కానీ ఆ పిల్లలు ఇంకా కూడా బాగా ఎదగాలని, దాతలు ఇంకా సంతోషపడాలని హృదయపూర్వకంగా తుపాకులు సంచుకృష్ణ ఆ అబ్బాయి పేరు. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు మరియు వారి కుటుంబ సభ్యులపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని గూడూరు డీఎస్పీ గూడూరు రాజగోపాల్ రెడ్డి అన్నారు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ సంకల్ప దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత జిల్లా ఎస్పీ విజయరావు పనితీరుపై పలు విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆమె ఎస్పీపై చేసిన వ్యాఖ్యలను గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖండించారు. ఏ పార్టీకి కొమ్ము కాయడం లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గూడూరు డివిజన్ పరిధిలోని మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో ఈవ్ టీజింగ్ కేసుకు సంబంధించి కేసు నమోదు చేయడం జరిగిందని, కేసు దర్యాప్తులో ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా నిండు గర్భిణిపై జరిగిన దాడి కేసు కూడా దర్యాప్తులో ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత చేసిన విమర్శలను పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీడియా సమావేశంలో రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి, పట్టణ ఎస్ఐ గోపాల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లో ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరియు ఎక్స్ఎమ్మెల్యే అయిన వంగలపూడి అనిత గారు వారి అంతర్గత సమావేశమైన నారీ సంకల్ప దీక్షలో మాట్లాడుతూ మా పోలీసుపై కొన్ని దారుణమైన ఆరోపణలు చేయటం, వ్యక్తిగత విమర్శలు చేయటం జరిగింది. అందు గురించి మీడియా సమావేశం పెట్టి ఖండిస్తున్నాం. అందులో ముఖ్యంగా ఆమె మాట్లాడుతూ మా ఎస్పీ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది. మా ఎస్పీ గారు ఒక చిన్న కుటుంబం నుంచి పైకి వచ్చాడు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో పాస్ అయ్యి ఐపీఎస్గా వచ్చాడు. అందులో చదువుతూ ఎస్పీ గారు ఐపీఎస్ చదివారా లేదా మాకు డౌట్ వస్తూ ఉంది అనటం, కళ్ళు కనిపించటం లేదా అని మా ఎస్పీ గారిని మాట్లాడటం, తర్వాత ఇంకా ఎంత దూరం పోయారు అంటే ఆమె మా ఎస్పీ గారి కుటుంబ సభ్యుడు, తల్లులు ఎవరికైనా తల్లులే, మా ఎస్పీ గారి కుటుంబ తల్లులను బజారుకు ఇచ్చడం మీరు బజార్. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ మురళీకృష్ణ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లోని పలు గ్రామాల ప్రజలు వారి సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆర్డీఓ వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమాజంలో మహిళలపై దాడులు మరియు అత్యాచారం యత్నాల సమయంలో ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో, మనోధైర్యంతో ముందుకు ఎలా వెళ్లాలనే అంశాన్ని తెలియజేస్తూ తీసిన బ్రహ్మ చెక్కిన బొమ్మ చిత్రం రేపు విడుదల అవుతుందని, మహిళలందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని గూడూరు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాఘవేంద్ర కోరారు. గూడూరు పట్టణంలోని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం కార్యాలయంలో బ్రహ్మ చెక్కిన బొమ్మ చిత్ర పోస్టర్లను విడుదల చేశారు. ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాఘవేంద్ర మాట్లాడుతూ సమాజంలో మహిళలపై దాడులు అత్యాచార సంఘటనలు జరగడం దురదృష్టకరమని, అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తూ ఈ చిత్రం తీయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, మాకాని వెంకటేశ్వర్లు, డైరెక్టర్ శ్యామ్, సయ్యద్, అక్బర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అడ్వాన్స్డ్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క బ్రహ్మ చెక్కిన బొమ్మ సినిమా రేపటి రోజున రిలీజ్ కాబోతోంది. ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి ఈ యొక్క సినిమాని మా ద్వారా పోస్టర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఇది బ్రహ్మ చెక్కిన బొమ్మ అబల కాదు సబల, సెల్ఫ్ డిఫెన్స్, తన మీద జరిగేటటువంటి అత్యాచారాలకి ఏ విధంగా రియాక్ట్ అవ్వచ్చు,
మనం సమాజంలో మనం కూడా సాగించాలన్నంటే మహిళల పాత్ర ఏంటి, మహిళలు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఆయన చక్కగా మహిళలకి సెల్ఫ్ డిఫెన్స్ మీద అంటే తన మీద ఎటువంటి అగాయిత్యాలు జరిగినా లేకపోతే తనని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా మనం ఏ విధంగా తిరగబడాలి అదే తిరగబడాలి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మహిళల్ని సేవ్ చేయాలి. మహిళలు అనేవాళ్ళు ఈరోజు భరతమాత అనే భరతమాత అనంటే ఆడది, మన భూదేవి అనంటే ఆడది. అందరూ కూడా మనం ఈరోజు తల్లి ఆడది అనేది లేకపోతే మనం అందరం లేదు. కాబట్టి ఈ యొక్క ఆడ అనే ఒక మన ఒక ఇదిని మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆయనకున్నటువంటి సదుద్దేశంతో ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ బ్రహ్మ చెక్కిన బొమ్మ అనేటటువంటి ఒక గొప్ప సినిమాని తను తీయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఆదరించి తనను దీవించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులకు పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. రూరల్ సిఐ శ్రీనివాసులు రెడ్డి, టౌన్ సిఐ నాగేశ్వరమ్మ ఈ పోటీలో పాల్గొని సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడా పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. రూరల్ సిఐ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బందికి ఆట విడుపుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలైన వారికి రేపు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బ్రహ్మనాయుడు, పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా స్టాఫ్ అందరికి కూడా షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిక్ కైట్ ఇట్లా గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు బోర్ల పోలీస్ స్టేషన్లో టెన్నిక్ కైట్ ముందుగా ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్యగా మన టౌన్ సిఐ గారు నాగేశ్వరమ్మ గారు వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్నారు. అట్లాగే నాగేశ్వరమ్మ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా టౌన్ సిఐ గారు షాప్స్లో, మొబైల్ షాప్స్లో, అట్లాగే బట్టల షాప్స్లో కూడా పోలీస్ స్టాఫ్కే కాకుండా బయట మహిళలు ఎవరైనా కొనుక్కున్నా కూడా, పర్చేజ్ చేసినా కూడా దాంట్లో 25-30% డిస్కౌంట్ ఇచ్చే విధంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి మహిళలకి ప్రత్యేకంగా డిస్కౌంట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్లగుంటలో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి, వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి వ్యాయామ విద్య అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ చిన్నపరెడ్డి. పట్టపుపాలెం గ్రామంలో మత్స్యశాఖ అధికారులు పర్యటన, చేపల వేట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత్స్యకారులతో చర్చ. నెల్లూరు నగరంలో జరిగిన నారీ సంకల్ప దీక్షా కార్యక్రమం, ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళా నేతలను ఖండించిన పోలీసు సంఘాలు. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.